హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ కుక్క తోక నూపాలు కానీ తోక కుక్క నూపకూడదు ఇప్పుడు ఈ సామెత ఏం చెప్తున్నానంటే రాష్ట్రంలో కూటమి అరాచక పాలనకు సంబంధించి అందరికీ తెలిసిందే అయితే ఈ గ్యాప్లో కూటమి సర్కారు ఒకవైపు రావాలి అలాగే చంద్రబాబు గారి గౌరవ మర్యాదలు కాపాడాలి దానికోసం పచ్చపత్రికల డ్రామాలు ఫీట్లు స్టంట్లు అన్ అందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా జరుగుతున్న కొన్ని పరిణామాలు కనుక చూస్తే ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పత్రికలో కానీ ఆయన ఏబిఎన్ ఛానల్లో కానీ వరుసగా వస్తున్న కథనాలు నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మొదలు పెడితే వరద సాయం తర్వాత లిక్కర్ టెండర్ల గురించి అన్నిటి గురించి ఏ ఒక్క ఇష్యూని కూడా వదలకుండా నెగిటివ్ కథనాలు వస్తున్నాయి ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నమాట నిన్నటికి నిన్న దసరా పండుగ రోజు అత్తాకోడల మీద హిందూపురంలో గ్యాంగ్ రేప్ జరిగితే దాన్ని మెయిన్ పేపర్లు తీసుకొచ్చేసారు తర్వాత చానా ముదురు కూటమి సర్కారులో చక్రం దిత్తున్న రాజ్యాంగేతర శక్తి మంత్రి లోకేష్ పేరు చెబుతూ యంత్రాంగం మైనింగ్ కాంట్రాక్టులు పోస్టింగ్లో హవా అన్నీ నేనే అంటూ వారితో మీటింగ్లు ఆధారాలు చూపిస్తూ స్వీయ బల గతంలో సిబిఐ కేసులో లాబింగ్ సీబీఐ చీఫ్ల మధ్య చిచ్చుపెట్టింది ఆయనే సీబీఐ ఈడీ కేసులో అప్పట్లో అరెస్టు తాజాగా ఎన్నికల్లో టికెట్ కోసం యత్నాలు దండం పెట్టి వదిలించుకున్న పార్టీలు కూటమి సర్కారులో హల్చల్ అని చెప్పి అంటే రాజ్యాంగేతర శక్తిగా చంద్రబాబు కూడమి ప్రభుత్వంలో వ్యవహరిస్తున్న వ్యక్తి గురించి ఇంత టాప్ మోస్ట్ సీక్రెట్ని పేరు చెప్పకుండా సమ్మె చేయడం అని చెప్పి రాసుకుంటా వచ్చిరనమాట దీంతోపాటు సర్కారు వారి కమిషన్ ముప్పై శాతం భారీ దోపిడికి పక్కా డీల్ మద్యం ఆదాయంలో అడిగినంత ఇవ్వాల్సిందే టీడీపీ సిండికేట్ హుకుం తర్వాత కళ్ళు మూసుకుంటాం కానివ్వండి అని చెప్పి మొత్తం ఇట్లా పత్రికలలో అంటే నెగిటివ్ కథనాలు వస్తూ ఉన్నాయి ఎందుకు ఈ పరిస్థితి అంటే ఏం లేదు రామోజీ గారి మరణం తర్వాత ఆ రాజగురు పోస్టు ఖాళీగా ఉంది ఆయనకు సంబంధించి ఇప్పటిదాకా ఒక బలమైన వ్యక్తి బలమైన రాజ్యాంగ ఇతర శక్తి ఎవరన్నది మన చంద్రబాబు గారు డిసైడ్ చేయలే ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో మామను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు గారిని ఆయన ప్రభుత్వాన్ని పూర్తిగా గైడ్ చేసింది డిసైడ్ చేసింది ఈనాడు రామోజీరావు అని చెప్పి అందరికీ తెలుసు రామోజీరావు లేకుండా చంద్రబాబు లేరు అన్నది అందరూ అంగీకరించే వాస్తవం గతంలో చాలామంది రాజకీయ నిపుణులు కూడా ఇదే ఈక్వేషన్ ఇదే సూత్రీకరణను చేస్తూ వచ్చారు మరి ఆయన మరణం తర్వాత ఆ పోస్ట్ ఖాళీగా ఉంది కదా దాన్ని ఎవరు భర్తీ చేయాలి దీనికోసం పోటీ మొదలైందనమాట ఒకవైపు టీవీ ఫైవ్ ఇంకోవైపు మహా న్యూస్ విగ్గు వంశన్న పౌడర్ వంశన్న వెంకటకృష్ణ రాధాకృష్ణ తర్వాత బీఆర్ నాయుడు గారు ఇట్లా చాలామంది ఈ మీడియాలోనే లాబీంగ్ చేస్తున్నారు అయితే ఇక్కడ కొన్ని ఇవన్నీ ఆరాధించే క్రమంలో ఎందుకీ వార్తలు వస్తున్నాయని ఆరాధించే క్రమంలో కొంతమంది చెప్పిన విషయాలు ఏంటంటే ఆ రాజగూరు పోస్టు నేనే రాజు నేనే మంత్రి అన్న రేంజ్లో రెచ్చిపోవాలని చెప్పి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు తీవ్రంగా ట్రై చేస్తూ ఉన్నారు కాకపోతే ఆయనకు ఛాన్స్ ఇవ్వట్లేదు ఈయన ఇంతకుముందు చెప్పిన తోక కుక్క నూపుతుందనమాట ప్రభుత్వాన్ని అల్లాడించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయనను పక్కన పెట్టి ముఖ్యంగా చిన్నబాబు గారికి రాధాకృష్ణ వ్యవహారం ఏమాత్రం నచ్చట్లేదు అందుకే ఆయన పత్రికకు గవర్నమెంట్ యాడ్లు కావచ్చు గతంలో దాత్రి పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలని ఐఎన్పిఆర్ని అన్నీ ఆయన చేతిలో పెట్టిన పరిస్థితుల్లో కొన్ని వందల కోట్లు మెక్కేసారు అది వేరే సంగతి సో ఇప్పుడు ఆ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన యాడ్స్ అడ్వర్టైజ్మెంట్లు అన్ని కూడా వేరే మీడియాధిపతి చేతిలో పెట్టేందుకు తెరవేనక ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మనకు అందిన సోర్స్ సో ఈ నేపథ్యంలో అంటే నన్ను కాదని మీరు ఎట్లా చెలాయిస్తారో చూద్దాం చెలవని చెప్పి ఈ కథనాలు స్థిరదీసిన అంటే రాధాకృష్ణ ఒకటి కాదు రోజు ఇవే ప్రయత్నాలు అనమాట గతంలో స్థానికంగా ఎమ్మెల్యేల అరాచకాలు ఇసుకా దోపిడి పేరుతో వాళ్ళు చేస్తున్న నీచ పనులు ఇవన్నీ కూడా పేర్లు రాయకుండా శుతిమెత్తగా అరుస్తా వస్తుంటారు అనమాట కూటమి సర్కారును యాక్చువల్గా ప్రతిపక్షాలుగా వైసీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ ప్రొజెక్ట్ చేయాల్సింది ఆంధ్రజ్యోతి స్వయంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కథనాలు వారుస్తూ ఉంటే ఏంది ఇది అందరి అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది అనమాట ఇది ఏంటంటే మొత్తంగా రాజగురువు పోస్టు కోసం జరుగుతున్న లొల్లి కాయనేమో ఒక మీడియాధిపతి ఏమో టీటీడీ చైర్మన్ హోదా కోసం పోటీ పడతా ఉన్నారంట సో మరి బాబుగారు అంటేనే మీడియాకు పచ్చపత్రికలకు పచ్చ ఛానళ్లకు పెద్ద ఎత్తున దోచిపెట్టే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందులో పై చేయి ఎవరిది అన్నది తేలేదాకా ఈ మీడియా యుద్ధం అనేది సాగుతూనే ఉంటుంది వన్స్ బాబుగారు సెట్ అయిపోయి ఎవరికి వాళ్ళకు సెట్ అనుకోండి జనరల్గా ఆయన చేసే అవినీతిలో అందరినీ భాగస్వాములు చేస్తాడన్నది ఒక ఈక్వేషన్ గతంలో చాలామంది చెప్పారు సో ఇప్పుడు అమరావతితో సహా మొదలు పెడితే ఇంకా ప్రతి దాంట్లో కూడా కమిషన్లు కాంట్రాక్ట్లు మీడియా అధిపతులకు వాళ్ళు చెప్పిన వ్యక్తులకు దక్కాల్సిందే లేకపోతే వీళ్ళు మళ్ళీ నెగిటివ్గా రాసుకుంటూ వస్తే అది ప్రజల్లో నెగిటివ్ రేజ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కుట్రకు కుతంత్రానికి తెరదీసినట్టు చర్చ జరుగుతూ ఉందన్నమాట మొత్తంగా రాజగురు పో కోసమే ఇదంతా అన్నది ఫైనల్ కంక్లూజన్ అనమాట అందులో భాగంగానే ఇవన్నీ వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ సానామూతురు ఎవరు అంటే కాకినాడలో కాకినాడ ఎంపీ సీట్ నుంచి గతంలో పోటీ చేద్దామని భావించిన సానా సతీష్ అని చాలామంది చర్చిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఇతర శక్తిగా అయితే అయితే నేనుండాలి కానీ ఆడవాడొస్తాడు అని చెప్పి రాధాకృష్ణ ఫీలింగ్ అనుకుంటా అందుకే ప్రతిరోజు కొత్త పలుకు పేరుతో

సో so, అనమాట వాళ్ళ కొత్త పలుకులోనే రాసుకుంటున్న విధానం అనమాట జగన్ పట్టిన గతి మా బాబుగారికి పట్టొద్దంటే మేము తప్ప ఎవరు ఆయనకు షీల్డ్ లెక్క వ్యవహరించరు ఆయనకు అస్త్రాలు ఇచ్చేది మేమే ఆయన చెప్పిన కథనాలు రాసేది మేమే అన్నది వీళ్ళ ఫీలింగ్ అనమాట ఆ రాజగురువు పోస్ట్ కోసమే జరుగుతున్న తతంగం వన్స్ బాబుగారు సెట్ అయిపోయి ఎవరిది వాళ్ళకు సెటరేట్ అనుకోండి మళ్ళా ఇదంతంగా ఒకటే జాతి అనమాట వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ కుల కోణం తప్పిస్తే ఇంకా వేరే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర సంక్షేమం పేద ప్రజల ఉన్నతి ఇవన్నీ ఏమి ఉండవు వాళ్ళు సెట్ అయిపోతే అన్ని సెట్ అయినట్టే అప్పుడు ఇంకా మొత్తం ఈ భూగ్రహం మీదనే ఆంధ్రప్రదేశ్ లాంటి మరొక రాష్ట్రం లేదు ఈ బాబుగారి లాగా ఇంకొక పార్టీ చేయదు చేయలేదు అని చెప్పి రాస్తారనమాట సో ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ వాళ్ళు కానీ మిగతా ప్ర ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ కావచ్చు లెఫ్ట్ పార్టీలు కానీ అలర్ట్గా ఉండకపోతే చాలా డ్యామేజ్ జరుగుతాయి ప్రజలను మోసం చేసిన వాళ్ళు అవుతారు మీరు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెప్తున్నాం కదా ఈ కుక్కల కొట్లాట పెంట మీద పందుల కొట్లాడ లాగానే ఉంటుంది ఇలా ఇలా మీడియా పంచాయితీ దీన్ని చూసి ఇక మొత్తం కాగల కార్యం ఈ పచ్చపత్రిక తీరుస్తున్నాయి కదా అని మీరు భావిస్తే అంతకన్నా విడ్డూరం అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు సో వీళ్ళ పని వీళ్ళు చేస్తూనే ఉంటారు ప్రతిపక్షంగా మీ ప్రయత్నం మీరు చేస్తే తప్ప ప్రజల అభిమానం ప్రజలకు అండగా ప్రజలకు నైతిక మద్దతుగా నిలవకపోతే మిమ్మల్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది బీ కేర్ఫుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా మీడియా ఎన్ బీకేవిఆర్ థ్యాంక్ యూ